Hi friends, good morning. Manu ippudu milk powder tho coffee pettunnaru. Manaku enni neelu kavalo ante enta mandiki kavalanta nenaithe ona kappadaniki pettukuntunnanu. Ara glass neelu poskoni ilaaga ee neelu kaagaku munde manam powder anedi vesesukovalanamata. చూడండి ఒక స్పూను పౌడర్ నీళ్ళు తాగకముందే వేసుకుంటే గడ్డలు కట్టకుండా కరుగుతుంది. నీళ్ళు తాగిన తర్వాత వేసామనుకోండి అది గడ్డలు కట్టేస్తుంది అనమాట. అంటే ఒండ్లో ఉండి వేసుకోండి. మనం చక్కెర మనకు ఎంత అవుతుందో అంత చక్కెర దీంట్లో వేసేసుకుంటున్నాం. చక్కెర ఎంత కాఫీ పొడి ఆల్రెడీ సగం ఓపెన్ చేశాను, సగం ఉంది. ఈ సగం కాఫీ పొడి వేసేసుకున్నా. అంటే పాలపొడితో పెట్టడం అందరికి రాదనమాట. కాదు తెలియని వాళ్ళు ఇక్కడ సింపుల్ పడిపోయింది. ఇప్పుడు మనం కాల్చింది కాబట్టి దీంతో తీసుకొని దీంట్లో పోసేసుకుంటాం. మన పాలు వచ్చినంత టేస్ట్ రాదు కానీ పాలు వచ్చినంత టేస్ట్ రాదు కానీ మనకి బాగానే ఉంటుంది టేస్ట్. అవసరానికి అన్నట్టు బాగానే ఉంటుంది. ఈరోజు మీకు ఇది చూపిద్దామని పాలు పండుతా. పాలు అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్. అంత తీసేయాల్సిన పని అయితే పర్వాలేదు, అంత తీసేయాల్సిన పని అయితే లేదు, బాగుంటుంది. మనం బయట వెళ్ళి కూల్ కూల్గా అక్కడ కూర్చొని తాగుతాం. చూడండి బయట చాలా బాగుంది. ఈరోజు ఎండ వస్తుంది, లేకపోతే ఇంకా బాగా ఇది వస్తుంది అన్నమాట. ఎంత టైము 8 అయింది అనుకుంటా. ఇప్పుడైతే ఎండ వస్తుంది, లేకపోతే రోజు బలి చల్లగా ఉంటుంది, మబ్బులు వేసుకొని ఉంటుంది, బాగా బలి చల్లగా ఉంటుంది అన్నమాట. పక్షులన్నీ అరుస్తా, చాలా చాలా బాగుంది. కూల్ కూల్గా మీరు తాగుతారా అండి కాఫీ? చూస్తున్నాం అనుకున్నా, చూస్తుంటే కెమెరా పెట్టడం అనిపించలేదు లేదు, అందుకే నేను ఇక్కడ అయితే కంఫర్ట్ ఉంటాయా అందుకే చూసి తీసుకుంటున్నా. రండి ఫ్రెండ్స్ కాఫీ తాగు. చల్లగా బాగా అక్కడ ఎండలేకపోతున్నాయి కానీ ఇప్పుడు అయితే చాలా చల్లగా ఉంది. తెలుసుకుంటా ఇక్కడికి వచ్చి అంతేగా
తగ్గించు. నేను తినేస్తున్నాను. వేరే పాయింట్ మిద్ది పైన ఉంటారన్నమాట. మా మేనే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇలా వెళ్తాను పైకి. వాళ్ళు కింద ఉంటారు. డూప్లెక్స్ హౌస్ వాళ్ళది. నాకు పైన టెర్రస్ మీద రూమ్ ఇచ్చారన్నమాట. ఇలా వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తాను, అందుకే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇలా వెళ్ళాలి. అది డూప్లెక్స్ హౌస్ కాబట్టి నాది వచ్చి థర్డ్ ఏమో వస్తుంది కదా పైన, అంత పైనకి రోజు ఎక్కి దిగాలన్నమాట. నేను ఇలా వెళ్తాను. మా మేడం వాళ్ళ ఇంటికి ఇలా వెళ్ళాలి. ఇంకా స్టెప్స్ ఇంకొకటి ఉంది అక్కడ దాకా. ఎందుకులే మీకు వీడియో ఇంకా చాలా లెంత్ అవుతుందని నేను వెళ్ళేటప్పుడు కిటికీలో నుంచి ఇలా చూస్తే నాకు చాలా ఇష్టం. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. గ్రీన్గా పక్షులు అరుస్తూ ఉంటాయి. ఇవి వచ్చి ఏదో ఎల్లో కలర్లో భలే బాగుంటాయంట ఫ్లవర్స్. మా మేడం వేసింది, వేసి నాకు ఇచ్చింది. రోజు వీటికి నీళ్ళు పోయి కొంచెం పెద్దమైన తర్వాత మనం బాగా ప్లేస్లో వేద్దాం కింద అని. బాగా వచ్చేస్తాయి కదా చూడండి. నాకైతే చెట్లు చాలా చాలా ఇష్టం. గ్రీన్గా వాటినే చూస్తూ ఉండాలనిపిస్తుంది నిద్రలేసి. అందుకే మా మేడం కూడా చెట్లు అంటే ఇష్టం. చాలా తెచ్చిపెట్టుకోవాలి. ఇదిగో నేను గండి, ఇది నైట్ ఫ్రెండ్స్. దాన్ని మా బుడ్డోడు చూడండి, చించి పాత చేశాడు బాగా. తెలుసు కదా మా ఆరిష్ బాబు చించి పాత చేశాడు అనమాట. బోయా M1 ఇది కొనుక్కున్నాను అనమాట. నేను ఫస్ట్ మొబైల్ కొనుక్కున్నాను. నాకు అసలు మొబైల్ లేదు, టచ్ స్క్రీన్ కూడా. ఫస్ట్ మొబైల్ కొనుక్కొని ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత ఇది కొనుక్కున్నాను. నేను యూట్యూబ్లో నేను కొన్న రెండో వస్తువు అన్నమాట ఈ మైక్ అనేది. యూట్యూబ్లో నేను కొన్న రెండో వస్తువు యూట్యూబ్ కోసం, యూట్యూబ్లో కాదు సారీ, యూట్యూబ్ కోసం నేను కొన్న వస్తువులు అంటే ఫుడ్కి పెట్టే డబ్బులు కాకుండా ఇలా కొన్నాటివి. ఇంకొచ్చి టైఫాయిడ్ కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే కొనుక్కోలేనులే, నా దగ్గర డబ్బులు లేవు. నిదానంగా కొనుక్కోవాలి. కొంచెం శాలరీలోనే అంత ఖర్చులు కానీ కొంచెం మిగలు పెట్టుకొని కొనుక్కోవాలి. ఇది కొనడానికే 3 సంవత్సరాలు పెట్టింది. 3 సంవత్సరాల తర్వాత ఛానల్ పెట్టిన 3 సంవత్సరాలకి మైక్ కొనుక్కున్నాడు అనమాట. అది ఛానల్ డబ్బులతో కాదు, మాకు ఛానల్లోంచి ఇంతవరకు 1 రూపాయి కూడా రాలేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంటలు చేసుకునే టైం లేదు ఫ్రెండ్స్. నేను రోజు ఉదయాన్నే వెళ్ళిపోతున్నాను, రాత్రి వస్తున్నాను. మా మేడం నాకు అన్నం పెట్టేస్తుంది. అందుకని చెప్పి నేను వంటలు చేసుకోలేక వీడియోలు ఏం చేయాలో అర్థం కాక ఈ సండే కూడా అదే చెప్పాను కదా, చికెన్ కూడా కూర ఏం చేసుకోకుండా అలా చేసుకుని తినేసాను. అందుకని ఏదో ఒక లాగ్ అయినా తీసి పెడదాము ఛానల్ని ఎందుకు స్టాప్ చేయడం అని చిన్న చిన్న క్లిప్పులు తీస్తున్నాను ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు, నెక్స్ట్ వీక్ నేను మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఊరికే మీకు చూపడం కోసం కోడిగుడ్డు తింటున్నాను. మీరు తింది దాన్ని కొన్ని క్లిప్పులు కూడా తీస్తాను వ్లాగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను మైక్ కొన్నాను ఫ్రెండ్స్, ఉందా బోయా M1 బోయా M1 ₹860 అయింది. కొనుక్కున్నాను. మరి ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు. ఈసారి ఇప్పుడు చూడాలి, తెలుస్తుంది. ఇప్పుడే వాడుతున్నాను కదా. టైప్యాడ్ లేదు నాకు, అది కొనుక్కోవాలి. అది కానీ చేస్తాను వీడియోలు, అందుకనే కొన్ని క్లిప్పులు తీసి మీకు చూపిస్తూ ఉన్నాను. ఇదాను ఫ్రెండ్స్ ఈ మైక్ కొన్నాను నేను, ₹860 అనమాట. 8
సిక్స్ నాకు రాదు సారీ 860 రూపాయలు నేను కొనుక్కునింది. కొనుక్కొని ఒక వారం అయింది కానీ నేను అది పెద్దగా వాడలేదు. ఇప్పుడు చూడాలి ఇది ఎలా వస్తుందని. ఇప్పుడు మీకు ఏదో ఒకటి ఫుడ్ ఛానల్ కదా ఏదో ఒకటి తిని చూపిద్దామని గుడ్లు ఒక పెట్టుకొని తింటున్నాను. మీకోసం అడుగు పెట్టుకున్నాను. ఇంకొన్ని క్లిప్పులు తీసి పెడతాను. కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు టైం ఉండట్లేదు చెప్పాను కదా వేరే వాళ్ళు ఇంట్లో పనికి వెళ్తున్నానని టైం ఉండట్లేదు. ఈసారి సండే అయినా మంచి వీడియోలు చేస్తాను. కొద్దిగా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ ఏమో స్టార్ట్ చేశాను ఛానల్ వదలలేక వీడియోలు చేయలేక బాధపడుతున్నాను అని నా పెద్దగా మీరు చూసి లైక్లు కొడితే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఎంత కష్టపడి 500 రూపాయలు పెట్టి కోడిని కొనుక్కొని వచ్చి దానికి మసాలా పెట్టి ఇంతెంత నూనె పోసి ఆ కోళ్ళు కోళ్ళుగా కాల్సిన ఏం చేసినా కానీ అది చూస్తుంటే కాదు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వస్తారు. ఊరికే చేసుకొని మేము ఎంత డబ్బులు ఖర్చు పెట్టి చాలా అంటే కష్టం కదా. కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా సింపుల్ సింపుల్ చేసిన ప్రస్తుతానికి టైం లేదు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు అట్టని కాదు కానీ టైం లేక చేయలేకపోతున్నాను. పోయిన ఆదివారం చేస్తే కొంచెం హెల్త్ బాగాలేకపోయిన వచ్చి ఎక్కువ వీడియోలు చేయలేక సింపుల్గా చికెన్ చేశాను. అది ఆదివారం చేసింది. ఈరోజు గురువారం నైట్ అని సారీ నిన్న కూడా నిన్న పోస్ట్ చేశాను. ఈరోజు వచ్చి శుక్రవారం కదా నిన్న గురువారం నిన్న పోస్ట్ చేశాను. సరే రేపటికి ఏం వీడియోలు లేవు కదా అనేసి ఏందో రేపటికి ఎల్లుండి కానీ వస్తుంది. సరేలే ఇప్పుడు చేస్తే ఈరోజు శుక్రవారం కదా ఈరోజు అయినా పోస్ట్ చేస్తాను లేకపోతే శనివారం రోజు పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇంకొక రోజుకి ఉండదు కదా అందుకని చూస్తాను. ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడే పోస్ట్ చేసేసి కూడా వెళ్తాను వెళ్ళే లోపల. ఈరోజు శుక్రవారం కదా. అదే ఫ్రెండ్స్ ఇది మైక్ కొన్నాడు మీకు చెప్దామని. అది ఫస్ట్ మేము కొన్నటప్పుడైతే ఎంతో 2000కి కొంచెం తక్కువ అట్టునింది దానిపైన రేటు. దాన్ని అమెజాన్లో ఆఫర్ లాగేశారనమాట 860. ఇప్పుడు తగ్గిపోయినాయి రేట్లు మామూలుగా కూడా. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే 3000 అవుతుంది 2000 అవుతుంది అని చెప్తే మనం కొనుక్కోడానికి డబ్బులు ఉన్నావు కాబట్టి అంత కొనుక్కోం కదా. నేను కూడా ఇన్ని రోజులు అందుకే కొనుక్కోలేదు. ఇప్పుడు తను కొంచెం 860కి వస్తున్నాను కొనుక్కునేసాను. టైఫాయిడ్ అంటారు కదా అదే స్టాండ్ అది కొనుక్కోవాలి. అది లేక చాలా కష్టంగా ఉంది అదొకటి కొనుక్కుంటాను. నేనైతే మొబైల్లోనే ఫ్రెండ్స్ షూట్ చేసి చేసుకుంటున్నది మొబైల్లోనే షూట్ చేసుకుంటాను. ఇన్ని రోజులు మైక్ కూడా లేదు ఇప్పుడే కొన్నాను. చిన్నగా టైఫాయిడ్ ఒకటి కొనుక్కుంటే నాకు ప్రస్తుతానికి చాలు. మన ఛానల్ మీ అందరి దయ వల్ల మా సబ్స్క్రైబర్లు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు హెల్ప్ చేస్తే నేను ఇంకా మంచి మంచిగా కొనుక్కొని ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక దగ్గర పోయి ఒక ఇంట్లో పని చేసుకొని వచ్చి చేయాలన్నా కానీ కష్టం కదా. వాళ్ళు ఇచ్చే జీతం అంతా తీసుకొని వచ్చి ఇక్కడ వంటలు చేయడానికి యూట్యూబ్లో ఎంత ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఈ ఛానల్ 3 సంవత్సరాలు అవుతుంది పెట్టి ఇంత ఖర్చు పెడితే ఇంతవరకు 1 రూపాయి రాలేదు ఫ్రెండ్స్. మానిటైజర్ అయ్యి కూడా 1 ఇయర్ అవుతున్నా ఇంతవరకు మాకు యూట్యూబ్లో 1 రూపాయి రాలేదు. మేమైతే చేతి డబ్బులు పెడతానే ఉన్నాం వీడియోలు చేస్తాను కష్టానికి కష్టం డబ్బులకి డబ్బులు అన్నీ అవుతున్నాయి. మా ఛానల్ అయితే అసలు పుష్టే కావట్లేదు. ఇంకా దయదలిచి కొంచెం హెల్ప్ చేయండి. వెనక్కి లాగాలని కొంతమంది చూస్తున్నారు కానీ మీరందరూ మా సబ్స్క్రైబర్లు అందరూ మాకు హెల్ప్ చేస్తే ఛానల్ ముందుకు వస్తుంది. కొంచెం హెల్ప్ చేయండి. 1 ఇయర్ అయింది మానిటైజర్ అయ్యి ఇంతవరకు చేతికి 1 రూపాయి రాలేదు. ఛానల్ బట్టి 2 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం రాబోతుంది. సారీ 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం కూడా రాబోతుంది. ఇంతవరకు 1 రూపాయి రాలేదు. మానిటైజర్ అయ్యే సంవత్సరం అయినా సరే ఇంతవరకు ఏమి రాలేదు. సరే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను బాయ్ బాయ్.